అని ఓ కాషాయ వస్త్రం ఇచ్చేసి అర్జునుడికి సన్యాసం ఇచ్చేశారనుకోండి. ఈలోగా ధర్మరాజు గారు ఏం చేశాడో తెలుసా? కురుక్షేత్రంలో గబగబా వెళ్ళి భీష్మాచార్యుల వారికి నమస్కారం, ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేసి యుద్ధం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన అట్నుంచి వచ్చేటప్పటికి ఈయన సచ్చిదండం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎవరిని నమ్ముకుని యుద్ధం చేయాలి ధర్మరాజు? రెండు, పైగా చాలా గొప్పగా రథం మీద నిలబడి అన్నాడు, ఇప్పుడు ధర్మాధర్మములకు యుద్ధం జరుగుతోంది, ఏమి పర్వాలేదు, ఏదో తెలిసో తెలియకో భయానికో మొహమాటానికో అటుపక్క చేరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఖరి అవకాశం, ఇటు పక్కకు వచ్చేయాలనుకుంటే మీ ఇష్టం, ఇప్పుడైనా సరే వచ్చేసేయండి అన్నాడు. యుయుక్షుడు వచ్చేసాడు అలాగ. ఇన్ని చెప్పేసి తాను వచ్చేటప్పటికి అర్జునుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇప్పుడు తను యతి పూజ చేయాలా యుద్ధం చేయాలా? ఏమిటి అర్జునుడు ఇప్పుడు చేసినటువంటి చాలా గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయించాలి, ఎంతసేపట్లో మాట్లాడాలో తెలుసా అండి? ఒక పక్క శంఖాలు పూరించేస్తున్నారు, ఇక యుద్ధం ప్రారంభమైపోతుంది. అసలు ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో వాళ్ళకి అక్కర్లేని అహింస గుర్తొచ్చింది. ఎవరు తప్పకుండా 37 ఏళ్ల వయస్సులో కూడా 230 రన్స్ కొట్టగలడని ఆశ పెట్టుకున్నామో వాడు అకస్మాత్తుగా మొట్టమొదట బ్యాటింగ్కి వెళ్ళి బంతిని బ్యాటుతో కొట్టడమా? ఆ బంతిని ఆశ్రయించి ఉన్న ఎన్ని జీవులు మరణిస్తాయో అని అహింస గుర్తొచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇదేమి అహింసరా, ఇక్కడ అహింస ఏమిట్రా అని మీరు నేను తెల్లబో. అలా ఉంది అర్జునుడి యొక్క పరిస్థితి. అందుకే యోగము, విషాద యోగము అంటే అయోమయావస్థ, లోకమునకంతటికీ ఉన్నది ఇదే. భగవద్గీత ఎందుకు చదువుకోవాలో అర్థం చెప్తే ఆ తర్వాత 18 అధ్యాయాలు నీ చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. మీకు ఆ ఆర్తి కలిగితే మీరు దూడ ఏ ఆవు పొదుగులోనో గుద్దుతారు, ఏ ఆవో పాలిస్తారు కాదు, తరించి తీరుతారు, ఆ పాలు తాగేస్తారు. కాబట్టి దుగ్ధం గీతామృతం మహత్, ఆ పాలు ఆ ఉపనిషత్తుల పాలే గీతాసారమై అమృతమై మహత్ గొప్పదై ఉద్ధరించడానికి, మళ్ళీ పుట్టకుండా చేయడానికి వచ్చింది అది. నీ కర్తవ్యమును నువ్వు చెయ్యి. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? అయోమయంలో ఉన్నవాణ్ణి మీరు ఎప్పుడైనా వెంటనే చెయ్యి నార్మోయ్, పిచ్చి మాటలు నువ్వు అన్నారనుకోండి, వాడికి ఉద్వేగం ఎక్కువైపోయి కోపం శేషేన పూరయేత్, నా ఆలోచనే నిజం, ఈయన అసలు నేను చెప్తున్నది వినకుండా నన్ను ఖండించాడని ఆయన నాకు చెప్పలేదండి, కాబట్టి వీడి మౌఢ్యం మరింత బలపడిపోయి చాలా తొందరగా విపరీత నిర్ణయానికి ఎడతాడు. అయోమయంలో ఉన్నవాడి అయోమయం ఎంత స్థాయిలో ఉందో తెలుసుకుంటే కానీ దాన్ని నివారించడం సాధ్యం కాదు. ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు జబ్బు ఎంత స్థాయి వరకు పెరిగిపోయిందో ముందు చూడాలి. ఒళ్ళు వేడిగా ఉంది, ఆహా రాసేయకూడదు మందు, ఎప్పటి నుంచి వేడిగా ఉందని అడగాలి. అలా అడగకుండా ఒళ్ళు వేడిగా ఉందంటే బయట చాలామంది ఉన్నారు టోకెన్ నెంబర్లు అని చెప్పి రాసేస్తారంటే అలాగా, ఇప్పుడు వాడే వస్తాడు మళ్ళీ చెప్పడం మర్చిపోయానంటే కడుపు నొప్పిగా కూడా ఉంటుంది, మళ్ళీ ఇంకోటి రాసేస్తే. అయోమయంలో అనారోగ్యంతో ఉన్నవాడి విషయం బాగా వినాలి, ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ అంటారు, బాగా వినే ఓర్పు, ఆ దిగి రావలసినటువంటి విధానం గురువు గారికి ఉంటుంది. అలా ఆయన వినడం లేదనుకోండి, ఆయన వినడనుకోండి, ఆయన అలా పట్టించుకోడు అనుకోండి, ఆయన మీకేం ఉద్ధారకుడు అవుతాడు? ఆయన అసలు మీకేం అందిస్తాడు? హే పాపం వినాలి ఇప్పుడు కృష్ణుడు, ఇదేమిట్రా ఓ పక్క శంఖాలు పూరిస్తున్నారు, రా ధర్మరాజు అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాడు, వీడేమో అహింస అంటాడు, వెళ్ళిపోతానంటాడు, నెత్తుటి కూడంటాడు, ఈ అల్లరంతా ఏమిటి, నువ్వు ఉండి నేను ఇప్పుడే వస్తానని ధర్మరాజుని తీసుకురావడానికి వెళ్ళిపోకూడదు. బాగా వినాలి, విని మృత సంజీవని ఇలాంటి ఓషధిని ఒకదాన్ని ఇవ్వాలి. ఇది యోగం అయింది, యోగ కర్మసు కౌశలం. ఇప్పుడు ఏది ఎందుకు చెయ్యాలో చెప్పవలసి వచ్చింది, అందుకని ఆయనే చెప్పాడు యోగః కర్మసు కౌశలం అని చెప్పాడు భగవద్గీతలో. చెయ్యవలసిన రీతిలో పని చెయ్యాలి, అంతేకాని ఏదో చేసుకుంటూ పోవడం కాదు, ఎలా చెయ్యాలో అలా చెయ్యడం, ఎంత చెయ్యాలో అంత చెయ్యడం, ఏది చెయ్యకూడదో దేని గురించి పట్టుకోకూడదో దాన్ని అక్కడ అలా విడిచిపెట్టడం. నిజ జీవితంలో హత్య చేసిన వాడు కనపడితే మీరు పోలీస్ స్టేషన్కి వెంటనే సెల్లో ఫోన్ చేస్తే తప్పనరు, ఎవరును మంచి పని చేశారండి అంటారు. సినిమా హాల్కి వెళ్ళి కూర్చుని నాయకుడిని ఎవరో కత్తితో పొడి చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అసహ్యంగా ఉండదు, అదేంటరా సినిమా హాల్కి వచ్చావని తెలుసు పోలీస్ స్టేషన్, వాడు ఎంత సహజంగా పొడి చేసినా, వీడు ఎంత సహజంగా నెత్తురు కారినట్టు పడిపోయినా నాకు ఫోన్ ఏంటి, అది సహజం కాదనరు. మీరు ఏది ఎక్కడి వరకు అన్నది జీవితంలో బాగా తెలియాలి అంటే భగవద్గీత వినా మార్గము లేదు, ప్రస్థానత్రయములో ఒకటైంది. మీ అడుగులు ఎంత పొందికగా వెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా గమ్యాన్ని మీరు చేరిపోవాలో, మీ గమ్యం మీ కొడుకు కాదు,
మీ గమ్యం మీ కూతురు కాదు, మీ గమ్యం మీ అల్లుడు కాదు, మీ బిడ్డల్ని సంస్కరించడం మీ ప్రస్థానంలో ఒక భాగం. ప్రవచనానికి వెళ్ళేటప్పుడు ఓ పంచకట్టుకుని లాల్చి వేసుకోవడం నేను ప్రవచనం చెయ్యడానికి ఉపకరణములు. పంచాలాల్చియే ప్రవచనం మాత్రం కాదు కదండి. ప్రవచనమునకు ఒక సాత్వికమైనటువంటి వేషధారణగా ఇది నాకు ఒక ఉపకరణము అంతే. అంతవరకు నేను తరించడానికి నా కర్తవ్య నిర్వహణలో నేను వైక్లభ్యము లేకుండా ఊంచుకోవడానికి ఇవి నాకు ఉపకరణములు. మంచి పటకారా అని తెచ్చావు, అది విరిగిపోయింది పక్కన పడవి. అంతేకాని పటకార కోసం ఏడుస్తూ కూర్చోకూడదు. నీ కర్తవ్యం నువ్వు చేశావు, దానికి తగినట్టు వాడు నిలబడలేకపోయాడు, ఒక చిరునవ్వు నవ్వి విడిచిపెట్టి లేదా ఒక్కసారి ఏడిచి విడిచిపెట్టి తప్ప, అలా దాని గురించే వనల్లిపోతే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ ఇంట్లో గోడ మీద బల్లో వంటింట్లో పిల్లో అవుతావు. ఎందుకు వచ్చింది? నువ్వు నీ భార్య అయిపోవడం కాదు నీ జీవిత లక్ష్యం, నువ్వు నీ కూతురైపోవడం కాదు నీ జీవిత లక్ష్యం, నువ్వు నీ కొడుకైపోవడం కాదు నీ జీవిత లక్ష్యం, నువ్వు ఈశ్వరుడైపోవడం నీ జీవిత లక్ష్యం. అందుకను ఇదొకటే, ఇది పొందడానికి కోట్ల జన్మలు ఎత్తావు. తీరా ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులోంచి వచ్చిన ఓ కొడుకు కోసం ఓ కూతురు కోసం నా అనుష్ఠానం అంతా వదిలేసి వాడు పనికి మాలిన రీతిలో వాడు చెప్పినా వినకపోతే వాడి కోసం నా జీవితాన్ని పణంగా పెట్టి నేను ఈశ్వరుణ్ణి చేరకుండా నా ప్రస్థానాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పూనిక నీకుంటే నీ ధర్మంలో నువ్వు నిలబడ్డావు, నీ కర్తవ్యంలో నువ్వు నిలబడ్డావు. అచంచలమైన విశ్వాసంతో నీ ప్రస్థానం నువ్వు చేయగలగాలి. దానికోసం ధర్మం కోసం వచ్చింది ధర్మపత్ని. నీ రుణాన్ని విముక్తి చేసుకోవడానికి కన్నవాడు కొడుకు, అలాగని కని విడిచిపెట్టమని కాదు. ఎంత ధర్మం నేర్పాలో అంతా నేర్పాలి. తండ్రియే గురువు ఎందుకయ్యాడంటే తండ్రి నోరు విప్పి చెప్పక్కర్లేదు. తండ్రి ఏది చేస్తాడో కొడుకు అది పట్టుకోవాలి. తండ్రి గారు సంధ్యావందనం చేసుకుంటున్నారు, కొడుకు చేయట్లేదు, కొడుకుదే తప్పు. వాళ్ళ నాన్నగారు ఆయన చేసుకోవడం ఏంటండి, వాడితో కూడా చేయించద్దా అని పనికి మాలిన వాడైతే అంటాడు. వాళ్ళ నాన్నగారు చేశారా లేదా, చేశారు. ఉపనయనం చేశారా లేదా, చేశారు. ఉపదేశం చేశారా లేదా, చేశారు. సంధ్యావందనం యొక్క విశిష్టత చెప్పాడా చెప్పలేదా, చెప్పాడు. రోజు తను సంధ్యావందనానికి వెడుతూ ఊరే నువ్వు కూడా స్నానం చేసి ధావళి కట్టుకునిరా అన్నాడా అనలేదా అన్నాడు. తండ్రి గారు పాలు తాగుతూ ఊరే సంధ్యావందనం చేశావా అని అడిగాడు. చెయ్యలేదు, ఇప్పటికీ సంధ్యావందనం చేయకపోవడం ఏట్రా, దోషం, చెయ్యి అన్నాడు. తర్వాత ఇక వాడు చేశాడో లేదో వేళ్ళు విరుస్తూ వాడు వెనక గూఢచారిలాగో జడ్ ప్లస్ కమాండోలాగో తిరగలేడుగా. తన పని తను చేసుకోవాలి. వాడు చెయ్యలేదు, వాడి కర్మ అంతే. అక్కడ వరకు కోపం ఆయనకి పనిముట్టు. ఆ తర్వాత ఆయన కోపానికి లోనైపోయి ఆఫీస్కి వెళ్ళి తప్పులు రాసి చార్జ్షీట్ ఆయన తెచ్చుకోకూడదు, తాను ప్రశాంతంగా ఉండాలి. ఈ హద్దు తెలియడం కర్తవ్యం అండి. అది అంత నేను ఒక ఉదాహరణ చెప్పడం, ఒక ప్రసంగంలో గీతాసారం చెప్పడానికి తేలిక అని నేను కర్తవ్యానికి బాధ్యతకి తేడా చూపించడానికి కొన్ని ఉపమానములను తీసుకొస్తున్నాను తప్ప, ఈ అక్కర్లేని పాండిత్యమే మీకు ఎక్కడ చూడండి కనపడుతుంది, ఎక్కడ చూడండి ఈ పాండిత్యమే కనపడుతుంది. ఎందుకని అంటే మనుష్యుని యొక్క జన్మ అంతా పాడైపోయేది అక్కడే. మీరు ఎప్పుడైనా మనుష్య ఉపాధి పొందడానికి ఎంత కష్టపడతాడో జీవుడు చదివితే, నేను మీతో ఒకటి మనవి చేస్తాను, ప్రాణి ఈ శరీరంలోంచి వెళ్ళిపోవడం వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. బాబ్రే అంతలా ఉంటుందా వెళ్ళిపోయేటప్పుడని. అసలు అంతకన్నా భయంకరం ఏమిటో తెలుసా అండి, లోపలికి రావడం. ఇందులోకి రావడం ఎలా ఉంటుందో, ఇది కాస్త నిలబడేంత వరకు, ఇదొక శాస్త్రం చదువుకునేంత వరకు దీని పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో జీవుడు పడే వెత. మీరు శాస్త్రీయమైన బోధ వింటే, నేను పనికి మాలినటువంటి ప్రసంగాల గురించి నేను చెప్పట్లేదు, వేదమును ఆధారం చేసుకుని చెప్పే ప్రబోధం మీరు వింటే అప్పుడు మీకున్న దాని గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇంత గొప్ప ఉపకరణమా నేను పొందిందని. ఇంత గొప్ప ఉపకరణాన్ని పొంది వాడి కర్మకి ఎవడో ఏదో అయిపోతుంటే వాడి కోసం వెర్రెక్కిపోవడం, అక్కర్లేనివన్నీ నెత్తికేసుకోవడం ఎందుకు వచ్చిన కార్యక్రమం నీకు? అది నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ చిరునవ్వుతో ఉండు. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వాళ్ళందరూ ఎంత ఒత్తిడిలోనూ తమ స్థితి నుంచి తాము జారకుండా నిలబడతారు. ఎందుకు నిలబడతారో తెలుసా అండి? గీత జీర్ణం అవడమే కారణం.
అసలు దాని పేరే గీత. గీత అంటే సరే ఈశ్వర బోధ అన్నది పక్కన పెడితే, ఈశ్వర వాక్కు పక్కన పెడితే, తెలుగులో గీత అంటే హద్దు. మీరు దాటవలసినది దాటకూడనది, దేని వినకుండాలో దేని దాటకూడదో మీకు చెప్పేది గీత. భగవద్గీత యొక్క సమస్త సారాంశం అదే. అందుకే అర్జునుడు అయోమయంతో మాట్లాడుతున్నంతసేపు విన్నాడు కృష్ణుడు. అయిపోయిందా అని తను రెండో అధ్యాయంలో మాట్లాడాడు. మొదటి అధ్యాయం అంతా ఓకే మాట్లాడు, ఇచ్చేశాడు అవకాశం. ఎంత అయోమయం అర్జునుడిలో ఉందో బాగా తెలుసుకున్నాడు. అసలు ఎక్కడ ప్రధానంగా తేడా వచ్చిందో పట్టుకున్నాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఈ మాట్లాడేటప్పుడు మొదటి మాట కష్టం. మీకు అన్నిటికన్నా ఏమిటో తెలుసా అండి, 2 గంటలు మాట్లాడండి అంటే చాలా తేలిక, 10 నిమిషాలు మాట్లాడండి అంటే చాలా కష్టం. ఎందుకంటే 10 నిమిషాలలో 2 గంటల సారాన్ని చక్కగా చెప్పి వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. ఒక విమానం ఆకాశంలో వెళ్ళడం తేలిక, టేక్ ఆఫ్ ల్యాండింగ్ కష్టం. టేక్ ఆఫ్ కరెక్ట్గా పైకి లేవాలి, మళ్ళీ ల్యాండింగ్ కరెక్ట్గా దిగాలి. పైన ఆకాశంలో 1000 కిలోమీటర్లు బాగా వచ్చేసాను కానండి, దిగేటప్పుడే డొంకలో దిగిపోయానంటే ఆ లోపల ఉన్న వాళ్ళు దిగవలసిన అవసరం ఉండదు. పైకంటూ వెడితే చాలా బాగా వెడుదనండి, పైకి వెళ్ళడమే రాలేదు, గోడను గుద్దేశానంటే. లేవడం రావాలి, దిగడం రావాలి విమానానికి. ఆ రెండూ వస్తే ఆ పైది అయిపోయినట్టే, లేచినవాడు దిగాడు కాబట్టి పైన బాగానే తిరిగాడు అంతే కదండి. అలా మీకు అసలు ముందు అవతలవాడిలో ఉన్న సమస్య ఏమిటో తెలిసి దాన్ని టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎంత ఇంపార్టెంటో అలా అంటే కొన్ని కొన్నింటికి ఇంగ్లీష్ మాట వేస్తే తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పగలిగిన స్థితి లోకానికి వచ్చేసింది ఇవాళ. తప్ప భగవద్గీత చెప్తున్నాం కదా అని అంతా తెలుగే చెప్పినా కుదిరే స్థితి కాదు. ఇప్పుడు సిగ్నల్ ఇచ్చారండి అంటే అర్థం అవుతుంది. అంతేకాని ధూమచకట గమనాగమన విరామ స్థానములను సూచించు సంజ్ఞ ఇయ్యబడినది అన్నాడు అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? సిగ్నల్ తెలుగు మాటే అయిపోయింది ఇవాళ. అలా సిగ్నల్ ఇచ్చారండి అంటే అర్థం అది. లేకపోతే ఏదో తేడాగా మాట్లాడుతున్నాడంటే ఏమైనా పైచించినది తిన్నాడా అంటారు కదా. అలా భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడడానికి మొట్టమొదట ఏం చెప్పాడో అది చాలా చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా అండి, అసహ్యం వేస్తుంది. ఒత్తిడి అర్జునుడికి కాదండి, అజ్ఞానంతో ఆయన చాలా సహాయిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, చిచ్చి ఈ గొడవ అంతా లేదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే గొడవ వదిలిపోయింది అలా అనుకున్న ఉత్తర క్షణంలో వెళ్ళిపోతే శాంతంగా ఉంటాడు. ఆ తర్వాత ఏదో అయిపోయాక మళ్ళీ వచ్చినా గొడవ ఉండదు అనుకోండి, అప్పటికి ధర్మరాజు గారికి ఉండడం వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చి ఏం చేసేది ఏముంది, అంత ప్రమాదం రాకుండా చూడవలసినటువంటి ఒత్తిడి అంతా గురువు గారిది. ఇప్పుడు ఒత్తిడి ఉంది కదా అని చెప్పి దెబ్బలాడేశాడు అనుకోండి ఆయన, ఇప్పుడు నాకు మనుష్యుల మీద అసలు విశ్వాసం పోయిందని మరీ బాగా వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మొదట ఏది మాట్లాడతాడో అది తర్వాత చెప్పేది వినడానికి సిద్ధం చేయాలి. ఇది చాలా కష్టం తెలుసా అండి, బాగా అయోమయంతో ఉన్నవాణ్ణి తర్వాత ఆయన చెప్పేది వినడానికి సిద్ధం చేస్తూ నువ్వు చెప్పేది తప్పని ఖండించి ప్రారంభించినా ఓ ఏదో ఆ నిజమే ఎక్కడో నేను ఒప్పుకోవలసింది ఉంది అన్నట్టుండాలి, కూర్చోపెట్టాలి. ఆ తర్వాత తన అయోమయాన్ని ప్రశ్నల రూపంలో వేస్తూ తన అయోమయం పోతోందని తాను తెలుసుకుని మళ్ళీ కర్తవ్యత నిష్టలోకి వచ్చేయాలి. ఇప్పుడు ఇది కృష్ణుడి బాధ్యత, కృష్ణుడి కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు కృష్ణుని యొక్క కర్తవ్యం అర్జునుడి విషయంలో సఫలమైందనుకోండి, ఎంత అయోమయంలో ఉన్నవాడి విషయంలోనైనా గీత సఫలమవుతుందని గుర్తు కదండి. అటువంటి స్థితిలో అర్జునుడికి చెప్తున్నాడు గీత. ఇప్పుడు అంతకన్నా అయోమయావస్థలో ఉన్నవాడు లోకంలో ఎవడు లేడు. కాబట్టి గీత చదివితే ఆనాడు అర్జునుడికి కాదు, ఏనాడు ఎవరినైనా ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆయనేమని మొదలెట్టాడు, అశోచ్యానన్య అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను సూచంతి పండితాః అంటూ మొదలెట్టాడు. ఎంత అసలు అద్భుతం కదండి గీతా ప్రారంభం. అశోచ్య అంటూ మొదలుపెట్టాడు, ఏడవవలసింది లేదు అంటూ మొదలెట్టాడు. అదేమిటి, నేనేమో ఈ యుద్ధం ఏమిటి చంపేసుకోవడాలి ఏమిటి, నేనేడుస్తుంటే ఈయన ఏడవలసింది లేదంటాడు ఏమిటి అంటే, నువ్వు లోకంలో అన్నింటి గురించి ఏడుస్తూ బ్రతకడం అలవాటైపోయింది. మీరు అందుకే చూడండి ఎవరు పుడతారు అని అడిగారు,
ఏడుస్తూ వెళ్ళిన వాడు మళ్ళీ ఏడుస్తూ పుడతాడు. వెళ్ళేటప్పుడు ఏడవని వాడేవాడు, ఇది పడిపోతోంది అన్న స్థితి వచ్చేస్తోంది అనుకోండి, బాబోయే వెళ్ళిపోతున్నాను బాబోయే వెళ్ళిపోతున్నానని ఏడుస్తాడు. ముందేడిచేవాడు వాడు, తర్వాత మిగిలిన వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఆ ఏడుస్తూ వెళ్ళిన వాడు ఎవడో మళ్ళీ వాడు ఏడుస్తూ వస్తాడు, అమ్మయ్యా ఇది వెళ్ళిపోతోంది, నేను ఇప్పుడు సర్వవ్యాపి అయినటువంటి అనంతాత్మయందు అఖండాత్మయందు ఒకటిగా నిలబడిపోతున్నాను, ఇక నాకు ఈ దుఃఖం కానీ ఈ గొడవ కానీ గోదారి కానీ ఏమి లేదు, హద్దులేని ఆత్మగా నేను నిలబడిపోతున్నాను, నేను అంతటా నిండిపోయి ఇంకా నిండడానికి చోటు లేని స్థాణువుగా మారిపోతున్నాను అని అనుకున్నాడు అనుకోండి, పరమానందంతో నిలబడతాడు భగవాన్ రమణుల్లాగా. అలా ఆనందంతో ఉన్నవాడు మళ్ళీ ఏడుస్తూ పుట్టడానికి అవకాశం లేదు, కాబట్టి హేపుట్టడు. కాబట్టి ఇప్పుడు ఆ స్థితికి తీసుకెళ్ళాలి. మృత్యోర్మ అమృతంగమయ, ఏడుస్తున్న లోకాన్ని ఏడుపు నుంచి పైకెత్తాలి. ఇది ఒక్క అర్జునుడు కాడు, అర్జునుడు ప్రతినిధి జీవకోటికి. కాబట్టి అసోత్యానన్య అన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నాడు ఆయన. ఏమిటో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా తెలుసున్న వాళ్ళ మాట్లాడేస్తున్నావు ఎందుకని? అందులో వాళ్ళందరూ ఏదో లోకానికి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ పాడైపోతారు, ఇవన్నీ ఈయనే జరగబోయేవన్నీ తెలుసుకున్న వాళ్ళే చెప్పేస్తున్నాడు. ఇందులో అయోమయం ఉంది. వాళ్ళు ఉంటారంటున్నాడు పైలోకంలో, వీళ్ళు ఈ లోకంలో ఉంటారంటున్నాడు, ధర్మం పోతుందంటున్నాడు, నేను చేయడం వల్లే పోతుందంటున్నాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను సోచంతి పండితాహ, ఉన్నవాటి గురించి పండితులు ఏడవరు, వెళ్ళిపోయిన వాటి గురించి ఏడవరు. ఇంకా దేని గురించి ఏడుద్దాం అనుకుంటున్నావు అనగానే అదేమిటి? ఉన్నవాటి గురించి ఏడవక, వెళ్ళిపోయిన వాటి గురించి ఏడవక, అసలు ఏడవకుండా నేను ఉండలేను అనాలి కదండి. ఇప్పుడు ఆయన బలహీనత ఆయనది కాదు. మాకు ఓ మాస్టర్ ఉండేవారు, ఏం చదువుతున్నావు అనేవారు. రెండో పాఠం చదువుతున్నాను సార్. ఎందుకు? బాగా వచ్చండి. వచ్చింది చదవడం ఎందుకు? ఓ మళ్ళీ కాసేపాగా ఏం చదువుతున్నావు? మూడో పాఠం చదువుతున్నావు. ఎందుకు చదువుతున్నావు? రాలేదండి. రాంది చదివితే వస్తుందా అంటే ఏం చదవాలి? అలా గీతాచార్యుడు చెప్పాడని నేను అంటలేదు. ఆయన ఏమన్నాడంటే వెళ్ళిపోయిన దాని గురించి ఏడవరది పరిణామక్రమం కాబట్టి, ఉన్నదాని గురించి ఏడవరది వెళ్ళిపోయేది కాబట్టి. ఉన్నది ఏది ఉన్నదో అది ఎప్పుడూ ఉండేది, వెళ్ళిపోయేది ఏది ఉన్నదో నువ్వు ఏడిచావని ఉండేది కాదు. శరీరములున్నాయి, అవి పరిణామక్రమంలో సృష్టిలో వచ్చాయి, అవి పరిణామక్రమంలో కాలంలో వెళ్ళిపోతాయి. మక్కువ వీరికెల్లా బహుమాత్రము చోజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు, తా చావకవా మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికే చెదరు, ఇదెక్కడి చోజ్యము ఎచ్చట నుండి వచ్చిన అచ్చటికి పోవుట నైజము ప్రాణికోటి కిన్నంటారు పోతన గారు భాగవతంలో. ఎక్కడి నుంచి వచ్చినవాడు అక్కడికి వెళ్ళొద్దు, కాకినాడ నుంచి వచ్చినవాడిని కాకినాడ వెళ్ళిపోవద్దు, విశాఖపట్నంలో ఉండిపోతానా? అలా మా అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడి నుంచో వచ్చాను కదూ, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు, దీంతో ఉండిపోతానా? ఇది వదిలేయద్దు, వదిలేస్తాను ఒకనాడు అన్న స్థిర నిర్ణయానికి వచ్చేసిన వాడు ఇది విడిచిపెట్టేటప్పుడు ఏడవడం. అయ్యో బాబోయ్ ఇది ఇలాగే ఉండిపోవాలన్నవాడు ఇది మారిపోతుంటే బెంగట్టేసుకుంటాడు. అమ్మో ఇది ఒక్కనాటికి అసలు ఒప్పుకోడు, గుట్టిదండి ఆ పక్కింటి ఆయన తెలియక చచ్చిపోయాడు కానీ నేను ఎందుకు చచ్చిపోతానంటాడు. అలా అన్నాడని వాడు ఉండిపోతాడేంటి? ఉండడు. కాబట్టి దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అసలు నువ్వు చంపవు, వాళ్ళు ఉండిపోతారా? పోని చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు రాకుండా ఉంటారా? మళ్ళీ దేహం పుచ్చుకుంటారు వాళ్ళు. ఈ చావు పుట్టుకలు పరిణామక్రమంలో ఉండేటటువంటివి. నేను చంపేస్తాను నేను చంపేస్తాను నేను చంపేయడం వల్ల లోకం పోతుందంటున్నావు ఏంటి? నువ్వు చంపేయడం నీ కర్తవ్యం, నువ్వు చంపకపోతే చావకుండా ఉండగలగడం వాళ్ళ హక్కు కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా గొప్పగా పాండిత్యం ఉన్నవాడు అనుకుంటున్నావు, అది పాండిత్యం అనుకుంటున్నావా? పాండిత్యం అనగా పండాహ అనగా ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానమును పొందినవాడెవరో వాడు పండితుడు. ఏం తెలుసని మాట్లాడేస్తున్నావు ఇలాగా? అదే మాట్లాడే విధానం అంటూ మొదలెట్టాడు అంతే. ఇంకక్కడి నుంచి వినడం మొదలెట్టాడు. మోహంతో అజ్ఞానంతో నిలబడినవాడు అలా నిలబడ్డాడు. ముందు మీ మీద పడడానికి వచ్చేస్తున్న కుక్కని మీరు నిలబడితే చాలు. మీరు కుక్క కరిచేటప్పుడు కరవకుండా మీరెలా తప్పుకుందామని చూసే ప్రయత్నం చేశారనుకోండి, అది ఎలా పట్టుకోవచ్చో దానికి తెలుసు.
అసలు ముందు నిలబడకుండా ఆపాలి. అజ్ఞానంలో ఉండి మాట్లాడుతున్న వాడి మాటలో ఉన్న దోషమేమిటో ముందెత్తి చూపించాడే. పండితుణ్ణనుకుని మాట్లాడుతున్నావు, కానీ నాను సోచంతి పండితాహ, అసలు పండితుడి లక్షణం ఏడవకుండా ఉండడం. ఆయన ఏడవడు. ఎందుకు ఏడవడు? ఆయనకి ఏడవడానికి వస్తువు లేదు. దేనికి ఏడుస్తావు నువ్వు? ఏడవడానికి ఉండేది కాదు, ఇది ఉండదు, కాబట్టి ఏడవక్కర్లేదు. అయ్యో ఇది ఉండకుండా పోవట్లేదు, ఆత్మ నువ్వు ఏడుస్తున్నావని చెప్పేసి పోక అది పోదు. నువ్వు ఏడిచావని ఇది ఉండదు, ఇంకా నువ్వు ఏడవడం ఎందుకు? దీనికి ఏడుస్తున్నావు. పైగా నువ్వు ఏడవడానికి ఒక కారణం ఉందని చెప్పి నాతో ఏడుస్తున్నావు. అసలు నువ్వు చెప్పిన కారణం అన్వయమే కాదు. నువ్వు నిజంగా చంపకుండా ఉంటే ఈ శరీరాలు చచ్చిపోకుండా ఉంటాయా? నువ్వు చంపకుండా ఉండిపోయినా, నువ్వు చంపేసినా, నువ్వు చంపేశాననుకున్నది శరీరాన్నే, కానీ ఆత్మని నువ్వు చంపగలవా? నువ్వు చంపలేవు. మరి నువ్వు చంపడం అన్నది శరీరాన్ని ఎందుకు చంపాలి? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు అసలు నువ్వు ఏది మొదలు పెట్టావు? అది నీ అయోమయం, నీ అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఏంటంటే బాగా మాట్లాడాను అనుకుంటున్నావు అనుకుని, ప్రజ్ఞావాదాంశ భాషసే, చాలా బాగా మాట్లాడాను అనుకుని నువ్వు చెయ్యవలసిన పని చేయకుండా పోతున్నావు. దీనివల్ల వాళ్ళు ఉండరు, నువ్వు పాడైపోతావు. నీ కర్తవ్యం చెయ్యవలసిన వాడివి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యక ఘోరమైనటువంటి నేరం చేసిన వాడివి అయిపోతావు. ఏది నీ స్వధర్మమో అది నువ్వు చెయ్యాలి. ఇది ధర్మక్షేత్రే ఈశ్వరుని యొక్క శాసనము ధర్మము. నువ్వనుకున్నది ధర్మం కాదు, నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు, ఎవరు చెప్తే ధర్మం అవుతుంది? వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఎవరు? ఈశ్వరుడే వేదం. నేను నా ఊపిరి రెండు కావుగా, ఈశ్వరుడు ఈశ్వరుడి వాక్కు రెండు కావుగా. ఈశ్వరుడు అనాది అయితే వేదం కూడా అనాది. నేనెప్పుడు పుట్టాను, నా ఊపిరి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టాను. నేను ఎప్పుడు ఉండను, నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నేను ఉండను. వేదం ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడి ఊపిరి ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టింది. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు? అనాది, తెలియదు. కాబట్టి వేదం ఎప్పుడు పుట్టింది? తెలియదు. ఆ వేదమే ధర్మము, అది చెప్పింది ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం తప్ప నువ్వు చెప్పినది ధర్మము కాదు. అందుకే వేద ప్రమాణమని ఎవరు అంగీకరించరో వాడు నాస్తికుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు వేదము చెప్పినటువంటి ధర్మము నీవు చెయ్యవలసిన పని నువ్వు చేయుట. నీవు క్షత్రియుడవు. ఏమిటి నీ ధర్మం? లోకంలో ధర్మం తప్పిన వాళ్ళని చంపడం నీ ధర్మం. దుర్యోధనుడు ధర్మం తప్పాడా లేదా? ఆ శరీరాన్ని చంపేయాలంతే, శరీరం నుంచి జీవుడు విడిపోయేటట్టుగా కొట్టేయాలి. అది నీ ధర్మం, నువ్వు చెయ్యాలి. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, బోధ చెయ్యాలంతే, అలా చెయ్యవద్దు అని చెప్పాలి తప్ప ఆయన చంపేయకూడదు. ఎవరి ధర్మం వాళ్ళదని చెప్తోంది వేదం. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. అది మానేశావు. మానేసి నువ్వేదో కొత్త కొత్త సిద్ధాంతాలు పట్టుకొచ్చి మాట్లాడడం మొదలు పెడుతున్నావు. నీ ధర్మం నువ్వు మానేసిన నాడు లోకంలో అయోమయం వస్తుంది. అప్పుడు ఈ కౌరవ సైన్యం అంతా బతుకుతుంది. బ్రతికిన నాడు అన్యాయం అన్న మాటకి హద్దు ఉండదు, అధర్మం అన్న మాటకి హద్దు ఉండదు. అప్పుడా అపకారం, ఇప్పుడా అపకారం. నువ్వు చంపడం ఏమిటి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నీది నీ పని నువ్వు చేస్తూ నేను చంపుతున్నానని కూడా అనుకో. ఈశ్వరుడు నా ధర్మాన్ని నా చేత చేయిస్తున్నాడు, చంపుతున్నవాడు కూడా ఈశ్వరుడే. అలానందరూ చంపేయచ్చా? తలారి ఉరి తీయచ్చు. నేను తీసేసి తలారి ఎలా చేశాడో నేను అలా చేశానండి అనకూడదు కదా. ఎవరి కర్తవ్యం వారిది. అది క్షత్రియుడుగా అర్జునుడికి ధర్మం యుద్ధభూమిలో. కాబట్టి నీ కర్తవ్యత విమూఢుడవయ్యావు నువ్వు. నువ్వు చెయ్యవలసింది మర్చిపోయావు. ఇది ఎక్కడ వరకు చెప్పాడో తెలుసా అండి ఈ మాట? దీని కొనసాగింపుగా 18 అధ్యాయాలు చెప్పాడు మహానుభావుడు. ఇంత బోధ చేసి ఏమిటి? నువ్వు 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 అని ఇలా స్వ అని నేను నేను అంటున్నావు. ఇలా చూపించడంలో నేను నాది, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు అంటున్నావు. అన్నప్పుడల్లా ఇలా అంటున్నావు, నేను అంటున్నావు. ఇది నువ్వా? అసలు ఇది ఉంటుందా? ఇదే లేనప్పుడు ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నావు? ఏది సత్యం అనుకుంటున్నావు? దాన్ని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నావు? ఎలా చేరాలనుకుంటున్నావు? ఇంతా చెప్పేసి అసలు ధర్మము యొక్క ప్రాధాన్యత ఏమిటో, ఎందుకు ధర్మాన్ని పట్టుకోవాలో మహానుభావుడు ప్రబోధం అంతా చేశాడు. చేసి చిట్ట చివర ఒక మాట చెప్పాడు. అందుకే భగవద్గీత ఈశ్వర వాక్కుగా ఎక్కడ ప్రారంభము? అసోత్యానన్వసూచస్త్వం దగ్గర ప్రారంభమై ఏడవద్దు.
ఏడుపుకి కారణం లేదు. దగ్గర పొదలు పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవవద్దు, ఏడుపుకి అవకాశము లేదు. ఏడవవద్దు, శోకం శోకించవలసిన అవసరము లేదుతో మొదలుపెట్టి శోకించవద్దుతో పూర్తి. కాబట్టి భగవద్గీత ఎవరు చదివాడో, భగవద్గీతని ఎవడు జీవితంలో అన్వయంలోకి తెచ్చుకున్నాడో వాడు ఏడవడు. వాడికి ఏడవలసిన వస్తువు లోకంలో లేదు. వాడు ఏడవడు, ఏడుస్తూ వెళ్ళడు. కాబట్టి వాడు మళ్ళీ ఏడుస్తూ పుట్టడు. అది భగవద్గీత యొక్క సారాంశం, అది భగవద్గీత యొక్క వైభవం. అంత గొప్ప గ్రంథం కాబట్టే మనం అంతగా ఆశ్రయిస్తాం. అందుకే ఆయన అన్నాడు, ఒకవేళ నేను చెప్పిందంతా నీకు అర్థం కాకపోతే, అర్థం కాలేదని నేను తరించలేకపోతున్నానని అన్ని ఉపాయములను విడిచిపెట్టి నన్నే శరణాగతి చేయి, నేనే నిన్ను రక్షిస్తాను అని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటూ అశోచ్యానన్వసోచస్త్వం అంటూ మొదలుపెట్టిన వాడు మా శుచ అంటూ మళ్ళీ శోకరాహిత్య స్థితితోటే భగవద్గీతని పూర్తి చేశాడు. ఎవరు మొదలుపెట్టినప్పుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అంటూ మొదలుపెట్టి ఇది పాండిత్యం అనుకుని తన కర్తవ్యాన్ని విడిచిపెట్టే మాటలు మొదలుపెట్టాడో మోహంతో అజ్ఞానంతో, ఏ క్షత్రియుడు విజయాన్ని కోరుకోవాలో ఆ క్షత్రియుడు నకాంక్షే విజయం కృష్ణ నాకు అక్కర్లేదు విజయం అన్నాడు. కర్తవ్యాన్ని వదిలిపెట్టేశాడంతే. నచ రాజ్యం సుఖాని చ రాజ్యము సుఖము కాదు నాకు వద్దన్నాడు. క్షత్రియుడు వదిలేస్తే పరిపాలన ఎలా అండి? కిన్నో రాజ్యేన గోవింద నాకు ఇవన్నీ వద్దాయా అన్నాడు. ఇలా అన్నవాడి యొక్క కర్తవ్యాన్ని మళ్ళీ గుర్తు చెయ్యాలి అంటే నేను యుద్ధం చేస్తానంటాం కాదు, నా అయోమయం పోయిందనాలి. అందుకే 18 అధ్యాయాలు చెప్పి ఆయన అన్నాడు, ఇప్పుడు నీకేం తెలిసిందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. ఏ అజ్ఞానం నన్ను పట్టుకుందో అది పోయింది. ఇత పూర్వం నాకు ఏ కర్తవ్యత అనిస్తుందో అది ఇప్పుడు నాకు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు. ఇది ధర్మాన్ని ప్రకాశింపచేశాడు గీతాచార్యుడు. గీత చదివి గీతని అనుష్ఠించిన ఎవరైనా చివరికి ఏం పొందుతారంటే, అర్జునుడు ఏం పొందాడో అదే పొందుతారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, ఏ అజ్ఞానం పట్టుకుందో ఆ అజ్ఞానం పోతుంది. ఏది లోపల పట్టుకోవాలో పెట్టుకోవాలో అది పట్టుకుంటాడు, పెట్టుకుంటాడు. పెట్టుకోవడం వల్ల శోకరాహిత్య స్థితిని పొందుతాడు. దీని కొరకు 18 అధ్యాయములుగా యోగములుగా కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ఇన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం అండి. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం అత్యద్భుతం, అంతంత వ్యాఖ్యానాలతో కూడుకున్నవి. అద్వైతామృత వర్షిణి, అది అద్వైతాన్ని వర్షిస్తుంది. అద్వైతము అంటే రెండు కానిది ఒక్కటి, అసలు ఉన్నదా ఒక్కటే, ఆ ఆత్మ తప్ప ఇంకొకటి లేదు. ఒక్క ఆత్మ తప్ప ఇంకొకటి లేని చోట ఇంకొకటి ఉన్నట్టు కనిపించడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవడం అంటే రెండుగా మూడుగా నాలుగుగా ఐదుగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అయిపోయి ఒకటిగా అనుభవంలోకి రావడమే అద్వైతం. ఈ అద్వైతామృత వర్షిణి అమృతాన్ని వర్షించి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో ఈశ్వరుణ్ణి చేరగలిగినటువంటి అద్వైత స్థితిని పొందడానికి భగవద్గీత వినడం, భగవద్గీత చదవడం, భగవద్గీత అనుష్ఠించడం. అందుకే శంకర భగవత్పాదులు మాట అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీత కించిదధీత, భగవద్గీతని ఎవరు చదువుతున్నారో, ఎవరు భగవద్గీతని బాగా అర్థం చేసుకుంటున్నారో, భగవద్గీతని ఎవరు అనుష్ఠానంలో పెట్టుకుంటున్నారో వాడు యముడితో చర్చ చెయ్యడు. లోకంలో పాపమును పోగొట్టగలిగినటువంటివి రెండే, ఒకటి గంగ, రెండు గీత. కాబట్టి గంగ, గీత, గాయత్రి, గోవింద ఈ నాలుగు ఎవరు గుండెల్లో పెట్టుకుంటారో, ఈ గకార చతుష్టయాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. గాయత్రి బుద్ధి ప్రచోదనం, గోవింద శబ్దం రక్షణకి పరాకాష్ఠ, ఆయనే అన్ని విధాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి గోవింద, గీత, భగవద్గీత, గంగా,
స్నానం చేస్తే పాపాన్ని పోగొట్టేస్తుంటుంది. కానీ గంగ మీరు ప్రతిరోజు స్నానం చేస్తానంటే కుదిరే విషయం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు గొప్ప ధ్యానంతో శక్తితో గంగని మీ నీటి ఎందు ఆవాహన చేస్తానంటే నేను అడ్డురాను. కానీ ప్రతిరోజు గంగా స్నానం అంత తేలిక కాదు. కాబట్టి పైగా చనిపోయే వేళటికి ఉన్న పాపరాజుకి గంగలో మునిగి చేస్తాడని నమ్మకం ఏం లేదు. కానీ గీత ఎప్పుడు మీ చెవులలో కలా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు గీత వింటూ ఉండొచ్చు, గీత చదువుతూ ఉండొచ్చు, గీత చెబుతూ ఉండొచ్చు, గీతని అనుష్ఠిస్తూ ఉండొచ్చు. మీరు ఎక్కడెక్కడ పొరపాటు పడుతున్నారో అక్కడక్కడ గీతాశ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుని, ఓ ఇక్కడ గీత దాటాను, నా కర్తవ్యాన్ని వదిలిపెట్టి బాధ్యత నెత్తిని వేసుకున్నాను, నా కర్తవ్యం చాలు పూర్తి చేసేశాను. రఘువంశ కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం చేస్తూ మాట అంటాడు, దిలీపుని యొక్క రాజ్యానికి 4 సముద్రములు హద్దు. దిలీపుడికి ఒంట్లో కావలసినంత ఓపిక ఉంది, చక్కగా బలంతో ఉన్నాడు. కానీ దిలీపుడు అన్నట్ట, నా కొడుకు రఘువుకి 20 వయసు వచ్చింది, బలవంతుడై రాజ్యమును తనంత తాను రక్షించుకోగలిగిన స్థితికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ రాజ్యం అనవసరమని విడిచిపెట్టి భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఏమి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోవడం? తాను చేరవలసింది తాను చేరిపోవాలి. ఎన్నేళ్ళు వచ్చినా తాళం చెవులు తన బొడ్డునే పెట్టుకుంటానన్నాం. గీతావాక్యం వినకపోవడం వల్ల, గీతావాక్యం తలకెక్కకపోవడం వల్ల, నీ కర్తవ్యాన్ని నీ పెరుగుతున్న వయసుతో నిర్ణయం చేసుకుని ఎక్కడ వరకో అక్కడ వరకు ఉండి విడిచిపెట్టి నీ ప్రస్థానంలోను వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞ కలగాలంటే గీత వినడం వినా మార్గం లేదు. అది అసలు గీతావిర్భావమే గొప్ప యోగం. అర్జున విషాద యోగంలోంచి వచ్చింది. మీరు చూడండి, అన్నిటికీ ఏడుపే. ఉద్యోగం ఉంటే ఉందని ఏడుపు, బా ఇంకా ఇన్నేళ్ళు చెయ్యాలా అని ఏడుపు, రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఏడుపు, పెన్షన్ ఇస్తే ఏడుపు, పెన్షన్ ఇవ్వకుండా డబ్బంతా ఇచ్చేసి బ్యాంకులో వేసుకోమంటే ఏడుపు. నేను చాలా ఆశ్చర్య, ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూశాను పార్కులో. ఒక ఆయన అన్నాడు, ఈ నెలవారీ పెన్షన్ ఇస్తారండి మాకు, ఇదే ఏదో ముద్దగా ఇంత డబ్బని చక్కగా ఇచ్చేసే డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే హాయిగా ఆ డబ్బంతా ఏదో బ్యాంకులో వేసుకొని సుఖంగా ఉండుండేవాడిని, ఏదో నెలకు 2,000, 3,000, 7,000 ఇస్తున్నారు, దీంతో ఇబ్బందిగా ఉందండి అన్నాడు ఆయన. రెండో ఆయన అన్నాడు, నాకు పెన్షన్ లేదండి, అదే నా ఏడుపు, అంతా ఇచ్చేశారు, ఇప్పుడేమో కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాను 3 ఇమ్మని వాడంటాడు, అల్లుడు ఇల్లు కట్టుకుంటున్నాను 5 ఇమ్మని వాడంటాడు, వీళ్ళని నమ్మి ఇచ్చేసిన తర్వాత నాకు మిగిలేదు ఏమిటి, వడ్డీ ఎలా వస్తుంది అని ఈయన ఏడుస్తున్నాడు. నేను అనుకున్నాను, ఓహో ఏడవడానికి కారణం అన్నది కొత్తగా అక్కర్లేదని గీతాచార్యుడు అందుకే అన్నాడు అనుకున్నాను. ఎవరికి వాడికే ఏడుపు, ఉద్యోగం ఉంటే ఏడుపు, దిక్కుమాలిన ఉద్యోగం చేయలేకపోతున్నానని అంటాడు. ఉద్యోగం లేదని ఒకడికి ఏడుపు, పెళ్ళయిందని ఒకడికి ఏడుపు, పిల్లలు లేరని ఒకడికి ఏడుపు, పిల్లలు ఉన్నారని ఒకడికి ఏడుపు, చదువు వచ్చిందని ఒకడికి ఏడుపు, చదువు రాలేదని ఒకడికి ఏడుపు. ఏడవడానికి కారణాలే తప్ప ఏడవకుండా ఉండడానికి కారణం వెతుక్కున్నవాడు వీడు, నాతో సహా మిమ్మల్నే నేను అంటున్నానని అనుకోవద్దు. కాబట్టి ఇదిగో ఈ శోకం నుంచి పైకి రావాలి అంటే గీత వినా మార్గం లేదు. కాబట్టి అంత అద్భుతమైనది గీత. అటువంటి గీతాశాస్త్రాన్ని మనం పఠించడం, గీతకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీతో మనవి చేశాను కదా, గీతం ఒకటి, కృష్ణుడు ఒకటి కాదు. ఆ భగవద్గీత పుస్తకం ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడో అప్పుడు ఏమీ తోచకపోతే ఎప్పుడైనా ఇలా తీసి ఒక్క పేజీలో ఒక్క శ్లోకం చదివితే ఏమో అదే మార్చేస్తుంది జీవితాన్ని. అసలు నిజంగా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదివితే మీకు పునాదులు దొరుకుతాయండి. ఎక్కడ నుంచి ఏది వస్తోంది అన్నది మీకు తెలిసిపోతుంటుంది. మనిషి కోరిక పుట్టింది అన్నప్పుడు ఎలా పతనమైపోతాడు అన్నది మీకు గీతాచార్యుడు ఎంత అందంగా వర్ణిస్తాడో, నరకద్వారాలు ఎక్కడున్నాయో ఎంత అందంగా వర్ణిస్తాడో, సత్వరజస్తమో గుణములు ఈ లోపల ఎలా ప్రకోపిస్తుంటాయో ఎంత అందంగా చెప్తాడో, ఇక్కడే ఉన్న ఆత్మ ఏ మాయ చేత తెలియబడకుండా ఉంటుందో, ఆ మాయ ఎవరి అదుపులో ఉందో ఎంత గొప్పగా చెప్తాడో. భక్తుడు అన్న మాటకు అసలు అర్థం ఏమిటో, గంటసేపు పూజ గదిలో కూర్చుని పూజ చేసిన వాడు భక్తుడు కాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు. ఏ స్థితికి వెళ్ళిన వాడు భక్తుడో, ఆ స్థితికి వెళ్ళడానికి ఎలా సాధన చెయ్యాలో అసలు భక్తి అంటే ఏమిటో చెప్తాడు. మయ్యేవ మన ఆధత్స మయి బుద్ధిం నివేశయ, నా ఎందు నీ మనసు పెట్టు, అదే భక్తి. దానికి కదూ శివానంద లహరి అంతా వచ్చింది. ఇది కదూ శంకరాచార్యుల వారు తల కొట్టుకుని శివానంద లహరిలో ప్రతి శ్లోకంలో ఉపాసన దోషాన్ని దిద్దారు.
నిన్నను కూడా మహానుభావుడు నేనేమి ఇస్తానయ్యా శంకరా నీకు, కాబట్టి నా మనసు ఇచ్చేస్తానడానికి కారణం అది కదా. లోకంలో మహాత్ములందరూ ప్రబోధం 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 దేనికి చేశారంటే ఈ శోకము అనేటటువంటి కృతకమైన స్థితి నుంచి పైకెత్తి నువ్వు స్వతహాగా ఆనంద స్వరూపుడవు, నీ స్థితిని నువ్వు తెలుసుకో చాలు, నీకున్న అజ్ఞానం పోతే నీ స్థితి నీకు తెలిసిపోతుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. భగవద్గీత చివర అర్జునుడు ఏది పొందాడో అదే అందరూ పొందాలి అని భగవద్గీత యొక్క సారాంశం. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఏనాటికి మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణి లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం గీత యొక్క అవసరం ఉండి తీరుతుంది, అంతకాలం గీత చదువుకోవలసి ఉంటుంది. ఒక్క సూర్యుడే, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతివాడు తాను తరించడానికి గీత వినా మార్గం లేదు. గీత బాగా చదువుకొని గీతకి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానములను వింటే ఎందుకో తెలుసా అండి, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పే రోజులు వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రామాణికమైనటువంటి వ్యాఖ్య చెయ్యగలిగినటువంటి పెద్దల పాదాల దగ్గర కూర్చుని భగవద్గీత శ్రవణం చేసిన, భగవద్గీత శ్లోకాలు చదువుకున్న దాని వలన ఉపాత్త దురిత క్షయద్వారా అంటారు, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొంది మళ్ళీ మళ్ళీ ఆయాసం లేని స్థితిని పొందుతాడు. మీరు చూడండి లోకంలో అన్నిటికన్నా ఆయాసం ఏమిటో తెలుసా అండి, తిరగడమే. మీరు అందుకే చూడండి ఓ మాట అంటారు, బా చాలాసేపు తిరిగాం కదండి కాసేపు కూర్చుందాం అంటాడు. తిరగడం నుంచి కామా అన్నా కోరుకుంటాడు కనీసం, చివర ఫుల్ స్టాప్ అడుగుతాడు, ఎంత తిరగనివ్వండి బో 11 అయిపోయింది కదండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. ఎక్కడో అక్కడ ఇంక తిరగడం ఆపుదాం అనుకుంటాడు. జీవుడు యొక్క తిరగడం ఎప్పుడు ఆగుతుంది, కోట్ల జన్మలు ఎత్తేసావు, ఇన్ని ఉపాధుల్లోకో వెళ్ళిపోయావు, కత్తులతో పొడిస్తే చచ్చిపోయావు, కర్రలతో కొడితే చచ్చిపోయావు, ఉచ్చేసి లాగితే చచ్చిపోయావు, బల్లెలతో పొడిస్తే చచ్చిపోయావు, తనంత తాను రోగంతో చచ్చిపోయావు, తిరుగుతూనే ఉన్నావు, అలా కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు, కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు. అబ్బా ఇంకా తిరగలేను ఈశ్వర అని ఎప్పుడంటావు, వద్దు నేను ఇంక ఈ తిరగలేను, ఈ తిరగకుండా ఉండడానికి నాకు ఏదైనా మార్గం చెప్పు, ఇక నేను విశ్రాంతిలో నీలో చేరిపోదాం అనుకుంటున్నాను అన్న ఆర్తి, అబ్బా తిరగలేను అన్న మాట అనుకున్న వాడికి తిరగకుండా చెయ్యడానికి సాధనము గీత వినా ఇంకొకటి లేదు. లేదు లేదు, పరమశాంతంగా హాయిగా ఉండడానికి గీత కన్నా మార్గము లేదు. అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో మీరు ఏది చెయ్యండి దేంతో పూర్తి చేస్తారంటే శాంతి శాంతి శాంతి. మూడు మాటలు చెప్తే సత్యమని గుర్తు. అందుకే భార్య మెళ్ళో మూడు ముళ్ళు, ఆచమనం చేస్తే మూడు మార్లు, ఏదైనా చెప్తే మూడు మార్లు. శాంతి శాంతి శాంతి. నువ్వు శాంతంగా ఉండు, మిగిలిన వాళ్ళని శాంతంగా ఉండని. ఆ శాంతి లభించాలంటే అంత ఉద్వేగపడిన అర్జునుడు అంత యుద్ధాన్ని ప్రశాంతంగా చేసేశాడు, హాయిగా చంపేశాడు. ఎందుకని, తన కర్తవ్యం తాను చేసుకుపోతున్నాడు. అలా చేసుకుపోగలిగినటువంటి స్థితిలో నువ్వు నిలబడిపోగలగాలంటే, నువ్వు దేనికి కదలకుండా ఉండగలగాలంటే, ఆ స్థితిని పొందడానికి ఆ శాంతికి గీతయే కారకము. నీకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలని అలమటిస్తావు. శాంతి కావాలి అని కాకుండా నేను అశాంతిగా ఉండాలని ఎవ్వరు అనరు. శాంతి కావాలనుకున్నవాడు గీత చదివి తీరాలి. అయితే మీ అందరూ గీత చదివిన వాళ్లే, మీ అందరూ గీతని బాగా అధ్యయనం చేసి విన్నవాళ్లే. కానీ నేను ఇలా ఎందుకంటున్నాను అంటే, ఆ గీత యొక్క వైభవాన్ని మనం స్మరించుకోవలసిన రోజు ఇవాళ. గీతలో ఇన్ని శ్లోకాలు ఇవాళ అన్వయం చేసుకున్నాం, ఇన్ని అధ్యాయాలు చెప్పుకున్నాం అన్నది కాదు, అసలు భగవద్గీత యొక్క ప్రయోజనమును ఇవాళ ఒక్కసారి స్మరించాలి. స్మరించి ఒక్కసారి భగవద్గీతని ఇవాళ చేత్తో ముట్టుకుని ఒక్క శ్లోకమైనా చదివి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని అక్కడ పెట్టి ఒక్క నమస్కారం చేస్తే గీత నిన్ను చదివేటట్టు చేస్తుంది, చదివింది జీర్ణమయ్యేట్టు చేస్తుంది, జీర్ణమైంది అనుష్ఠించేట్టు చేస్తుంది, అనుష్ఠానము చేత ఏడవకుండా చేస్తుంది, ఏడవకుండా చేసింది ఏడుస్తూ పుట్టకుండా చేస్తుంది. ఇంకింతకన్నా ఏం చేయాలి? కాబట్టి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి గీతా జయంతి కనుక
అయ్యో పాపం వీడు ఎక్కడో కాకినాడ నుంచి వచ్చాడు, వీడిని ఇలాగే వదిలేస్తే అలా ఏదో బోన్లో పుల్ల ఎక్కడో ఏ గదిలోనో తిరుగుతుంటాడు అలా, లేకపోతే కిటికీలోంచి సముద్రాన్ని చూస్తే ఎక్కడో కూర్చుంటాడు ఇచ్చినటువంటి విడిదిలో, లేకపోతే ఆ న్యూస్ పేపర్ పట్టుకు కూర్చుంటాడు. కాబట్టి వీడిని తరింప చెయ్యాలి అంటే ఇవాళ ఓ ఉపన్యాసం చెప్తూ కానీ రాని తీసుకొచ్చి వీడిని పడేస్తే కాసేపు గీతా 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 అంటూ ఏదో అంటాడు. మనందరం తరించిన వాళ్ళమే, పాపం వీడిని తరింప చేద్దాం. ఒక గంటన్నర వీడితో గీతా గీతా అనిపిస్తే వీడు తరిస్తాడని, పాడైపోతున్న నన్ను తరింప చేయడానికి ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత గీత గురించి ఒక ప్రసంగం చేయించారు. యథార్థం అలాగే మాట్లాడాలి. నేను మీకు చెప్తున్నానన్నవాడు గీత గురించి మాట్లాడటానికి అనర్హుడు. నేను తరించాలని కోరుకుని గీత గురించి ప్రసంగం చేశాను. ఇది నాకు కృష్ణ భగవానుడే నిర్వాహకుల రూపంలో గీతా జయంతి నాడు గీత గురించి నాలుగు మాటలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడని నేను త్రికరణ శుద్ధిగా అనగలిగితే నా జీవితంలో భగవద్గీత అనుగ్రహం కలిగినట్టు. నాకేం తెలుసని నిజంగా నాకు గీత జీర్ణమైపోయిందని చెప్పను. నిజంగా ఇవాళ మాట్లాడమనకపోతే ఏమో నేను ఏం తిరుగుతుండేవాడినో, ఈ గంటన్నర నేను ఈ భగవద్గీత గురించి ఈ పాటి ఆలోచన చేసి మాట్లాడతానా? ఈ గంటన్నర నేను ఇవాళ స్మరించినది ఏదుందో అదే నాకు కృష్ణ భగవానుడి అనుగ్రహమై నేను ఏడవకుండా వెళ్ళిపోవలసినటువంటి రోజు, ఏడుస్తూ పుట్టవలసినటువంటి రోజు లేకుండా ఈశ్వరుడు చేస్తాడు. ఇంత ఉపకారం చేసిన వాళ్ళని అలా సంబోధించడం, అలా స్మరించడం నా తప్ప ఏమీ కాదు. గీత గురించి మాట్లాడిన వాడు అలాగే మాట్లాడాలి. కాబట్టి నేను మాట్లాడింది హాస్యం కాదు, యథార్థం. కాబట్టి భగవద్గీత నన్ను అనుగ్రహించుగాక, మిమ్ములను అనుగ్రహించుగాక, లోకమునంతటినీ అనుగ్రహించుగాక అని కృష్ణ భగవానుని యొక్క పాదాల విందములకు సాంజలి బంధకంగా నమస్కారములు అర్పిస్తూ ఇవాళ ఒక కొత్త వేదిక మీద ఒక కొత్త ప్రాంగణంలో కూడా ప్రసంగం జరిగింది. అది అనుషంగిక ప్రయోజనం. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి చక్కగా శివానంద లహరి మీద ప్రసంగానికి మనందరం కలుసుకుని ఇవాళ ఈసారి చేసేటటువంటి ధారావాహిక ప్రసంగాల్లో చిట్ట చివరి ప్రసంగం ఈ ఇవాళ్టి సాయంకాల ప్రసంగం. కాబట్టి శివానంద లహరిలో పరమ మంగళప్రదమైన ఒక శ్లోకంతో ఈశ్వరుడు పూర్తి చేయించాలి అని కోరుకుంటూ మళ్ళీ అక్కడ కలుసుకుందామని విజ్ఞాపన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.